ఈ రకంగా ఈ సుకేశుడు అటు దేవతలకి ఇటు ఈశ్వరుడికి కూడా మహాప్రీతిపాత్రుడయ్యాడు. కారణం ఏమిటి అంటే, సుకేశుడు రాక్షసులు అవలంబించేటటువంటి పద్ధతులు ఏవి కూడా అవలంబించటం లేదు. ఇతడి దగ్గర అసలు రాక్షస ప్రవృత్తి అనేది లేదు. చాలా ధర్మపరంగా నడుస్తూ ఉన్నాడు. కాలం గడుస్తూ ఉంది. ఇలా ఉండగా గ్రామణి అనేటటువంటి గంధర్వుడు ఈ సుకేశుణ్ణి చూసి తన యొక్క కుమార్తె దేవవతి అనేటటువంటి ఈ గంధర్వుడి యొక్క కుమార్తె, ఈ కుమార్తెను ఇచ్చి ఈ సుకేశుడికి వివాహం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. కారణం ఏమిటి అంటే, ఈ దేవవతి అనేటటువంటి ఈ గంధర్వ కాంత ఈవిడ చాలా అందగత్తే, సద్గుణ సంపన్నురాలు. ఇక్కడ ఈ సుకేశుడు కూడా చాలా అందగాడు, మంచి గుణాలు ఉన్నటువంటి వాడు, ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ సుకేశుడికి ఈ గ్రామణి అనేటటువంటి గంధర్వుడి యొక్క కుమార్తె అయినటువంటి ఈ దేవవతికి గనక వివాహం చేసినట్లయితే చాలా బాగుంటుంది అనుకున్నాడు. సరే, ఒక రోజున ఈ గ్రామణి అనే గంధర్వుడు సుకేశుడి దగ్గరికి వెళ్లి, నా కుమార్తెను వివాహం చేసుకోవాల్సింది అని అడిగాడు. సుకేశుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇంకేముంది, వీళ్ళిద్దరికీ కూడా చాలా గొప్పగా వివాహం చేసేశాడు ఈ గంధర్వుడు. ఇలా ఈ సుకేశుడు కాస్త గృహస్థుడైపోయాడు. అలా గృహస్థుడైపోయిన తర్వాత ఈ దేవవతి అనేటటువంటి ఈ గంధర్వ కాంత వల్ల ముగ్గురు కుమారులని కన్నాడు ఈ యొక్క సుకేశుడు. ఈ ముగ్గురు కూడా మహాతేజవంతులు. నిజంగా చెప్పాలి అంటే ముగ్గురు కూడా మూడు అగ్నులు, త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు అటువంటి కుమారులను కన్నారు వీడు. వాళ్ల పేరు ఏమిటి అంటే, మొట్టమొదటి వాడు మాల్యవంతుడు, రెండవవాడు సుమాలి, మూడవవాడు మాలి. ఈ రకంగా వీళ్ళ ముగ్గురికి కూడా నామకరణం కూడా చేశారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా తండ్రి పోలికల్లోనే ఉన్నారు. వాళ్ళని చూసి తండ్రి అయినటువంటి సుకేశుడు కూడా చాలా ఆనందించాడు. సరే, వీళ్ళు చాలా గొప్పవాళ్లు. తన తండ్రి తపశ్శక్తి చేత ఇంత గొప్పవాడయ్యాడు అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ ముగ్గురు పిల్లలు కూడా, మేము కూడా తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేకమైనటువంటి వరాలు గనక పొందగలిగినట్లయితే ఎట్లా ఉంటుంది అని వీళ్ళు ఆలోచించారు. అనుకున్నదే తడవుగా వీళ్ళు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లిపోయి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు, వీళ్ళు రాక్షసులు. రాక్షసుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, అమితమైనటువంటి పట్టుదల అనేది ఉంటుంది వాడి దగ్గర. ఇక మనం గ్రహించవలసిన విషయం ఉంటుంది, రాక్షసులంతా కూడా తమోగుణ సంపన్నులు. తమోగుణ సంపన్నులు అంటే విపరీతమైనటువంటి ఇది కలిగినటువంటి వాళ్ళు. దేంట్లో అయినా సరే, వాళ్ళ కోపం వచ్చినా పట్టలేము, ఆనందం వచ్చినా పట్టలేము, ఏమొచ్చినా కూడా మితిమీరిపోయే ఉంటాయి వాళ్ళకి. అది వాళ్ళ యొక్క లక్షణం. సరే, వీళ్ళు రాక్షసులు కాబట్టి పట్టుదల అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు తపస్సు చేయాలి అనుకున్నారు. ఈ రాక్షస లక్షణం కష్టాలు గాని సుఖాలు గాని ఏవి కూడా లెక్క చేయరు వీళ్ళు. తపస్సు చేయాలి అంటే తపస్సు చేస్తారంతే. మండుటెండలో ఒంటికాల మీద నుంచొని తపస్సు చేయాలి అంటే అలాగే తపస్సు చేస్తారు. శరీరం ఒక పక్క నుంచి కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా తమ పట్టుదలని మాత్రం వదిలిపెట్టరు. అది రాక్షసుల యొక్క తత్వం అంటే. కాబట్టి వీళ్ళు కష్టాలకు ఏమాత్రము కూడా అసలు భయపడకుండా
కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేయటం అనేది మొదలుపెట్టారు. వీళ్లు చేస్తూ ఉన్నటువంటి ఈ తపస్సుకి లోకంలో ఉన్నటువంటి దేవతలే కాదు, రాక్షసులు కూడా, మిగిలినటువంటి రాక్షస జాతి కూడా భయపడిపోయింది. అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా. బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ తపస్సు యొక్క శక్తి బ్రహ్మదేవుడు కదిలి వచ్చాడు. వీళ్ళ ముగ్గురిని చూశాడు, ఏమయ్యా నేను బ్రహ్మదేవుణ్ణి మీకు వరాలిద్దామని వచ్చాను, మీకేం కావాలో మీరు కోరుకోండి అన్నాడు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన వెనకాల దేవతలందరూ కూడా నుంచుని ఉన్నారు. మీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు ఈ బ్రహ్మదేవుడు. ఆ మాట వినగానే వీళ్ళు అన్నారు, ఓ మహానుభావ, నాకు వరాలు ఇవ్వడానికి మీరు వచ్చారు, ఇది మాకు చాలా బాగుంది. ఇప్పుడు మేము వరం అడుగుతున్నాం, ఈ ములోకాల్లోనూ కూడా ఎవరూ మమ్మల్ని జయించలేకుండా మాకు వరం ఇయ్యాలి అన్నారు. ఎవరికి కూడా మేము జయింప సాధ్యం కాని వారంగా కావాలి, మమ్మల్ని ఎదిరించేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా అసలు ఇక్కడ ఉండకూడదు, మేము చిరంజీవులుగా ఉండాలి, మా ముగ్గురులోనూ ఎటువంటి పరపతాలు లేకుండా, అంటే మాలో మాకు విభేదాలు ఏమీ కలగకుండా అలా ఉండాలి, ఈ రకంగా మాకు వరం ఇయ్యి అన్నారు. అలాగే ఇచ్చాను అన్నాడు ఈ బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వరబలంతో ఈ ముగ్గురు కూడా, ఎవరు మాల్యవంతుడు, సుమాలి, మాలి, వీళ్ళు ముగ్గురు కూడా నిర్భయులై మహాగర్వించి లోకాలన్నీ కూడా బాధపెడుతూ ఉన్నారు. వీళ్ల వల్ల బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కేవలం దేవతలే కాదు, మానవులు బాధపడుతున్నారు, రాక్షసులు బాధపడుతూ ఉన్నారు, అందరినీ కూడా వీళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు. సిద్ధులు, చారణులు, దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా నరక బాధని అనుభవిస్తూ ఉన్నారు వీళ్ల వల్ల. ఇక వీళ్ళని ఏ రకంగా ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. ఇటువంటి వీళ్లు ఒక రోజున విశ్వకర్మని పిలిచి, విశ్వకర్మ, మాకు బ్రహ్మదేవుడు ఈ రకంగా వరాలిచ్చాడు, ఇప్పుడు మేము ఉండటానికి చాలా గొప్పదైనటువంటి ఒక నగరాన్ని తయారు చేసి పెట్టు, మా ముగ్గురికి కూడా మూడు నగరాలు తయారు చేయి అన్నారు. ఈ నగరాలు ఎలా ఉండాలి అంటే, సాక్షాత్తు మహాదేవుడు నివసించేటువంటి మందిరం కన్నా కూడా మా మందిరాలు చాలా గొప్పగా ఉండాలి, అంత గొప్పగా నువ్వు తయారు చేయి అన్నారు విశ్వకర్మని. ఆలోచించాడు విశ్వకర్మ. వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా మీరు నివసించడానికి కొత్తగా ఇప్పుడు మళ్లీ నేనేదో ఒక నగరం నిర్మించడం ఎందుకు, ఇక్కడ త్రికూట పర్వతము అనేటటువంటి పేరు గల ఒక పర్వతం ఉన్నది, అది దక్షిణ సముద్రంలో, దక్షిణ దిక్కుగా సముద్రం ఉంది, అదే మనం హిందూ మహాసముద్రం అని పిలుస్తున్నాం ఈ రోజున. ఆ దక్షిణ సముద్రంలో త్రికూట పర్వతం అని ఓ పర్వతం ఉన్నది, దానికి మూడు కూటాలు, మూడు శిఖరాలు ఉంటాయి. ఆ పర్వతం మీద ఒక నగరాన్ని నేను గతంలో నిర్మించాను, అక్కడికి ఏ రకమైనటువంటి ప్రాణి కూడా రాలేదు, కనీసం పక్షులు కూడా రాలేవు అక్కడికి, అంత కట్టుదిట్టంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. ఇదివరకు ఇంద్రుడు ఈ నగరం నిర్మించమని చెప్పేసి నన్ను అడిగాడు, ఆ ఇంద్రుడి యొక్క అనుమతితో నేను ఈ నగరాన్ని నిర్మించాను, దాని పేరే లంకా నగరము. కాబట్టి మీరు ముగ్గురు కూడా వెళ్లి ఆ లంకా నగరంలో నివసించండి, దేవేంద్రుడు అమరావతిలో నివసించినట్టుగా ఉంటుంది మీకు ఆ లంకా నగరం, చాలా గొప్పగా ఉంది. ఆ లంకా నగరం 30,000 యోజనాల వైశాల్యం ఉన్నది, అది సామాన్యంగా కాదు. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం అంతా కూడా బంగార ప్రాకారాన్ని కట్టాను నేను, దాని సింహద్వారం పూర్తిగా బంగారంతో నేను తయారు చేశాను. కాబట్టి మీరంతా వెళ్లి ఆ లంకా నగరంలో నివసించండి, మీ ముగ్గురు కూడా, అది చాలా అందంగా ఉంటుంది అని. సరే, విశ్వకర్మ చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నారు వీళ్ళ ముగ్గురును. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి రాక్షస సైన్యం, వేల కొలది రాక్షసులు వీళ్ళందరినీ వెంటబెట్టుకుని లంకా నగరానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లంకా నగరంలో ఈ ముగ్గురు కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆ కాలంలో నర్మద అనేటటువంటి పేరు కలిగిన ఒక గంధర్వ కాంత ఉండేది. ఆవిడికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్ప అయినటువంటి అందగత్యలు, సుందరి, కేతుమతి, వసుధ అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్ప అందగత్యలు. వాళ్ళని ఆ ముగ్గురిని కూడా ఈ ముగ్గురికి ఈ మాల్యవంతుడు సుమాలి మాలి వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురికి ఆ నర్మద అనేటటువంటి గంధర్వకాంత యొక్క కుమార్తెల్ని ముగ్గురిని సుందరి కేతుమతి వసుధ వీళ్ల ముగ్గురిని ఇచ్చి వివాహం చేశారు. వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా ఈ కాంతల ముగ్గురు చాలా అందంగా ఉన్నారు, చాలా గొప్పగా ఉంటారు. వాళ్లు కూడా మంచి యవ్వనము బలము పరాక్రమము రూపము కలిగినటువంటి వాళ్లు. దాంతో వీళ్లు తమ యొక్క జీవితాన్ని హాయిగా ఆనందిస్తూ అలా తిరుగుతూ ఉన్నారు. ఇలా ఉండగా వీళ్ళకి సంతానం కలిగింది. మాల్యవంతుడికి మాల్యవంతుడు సుందరి అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు కదా. ఈ మాల్యవంతుడు సుందరి వీళ్లకి వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అనేటటువంటి కొడుకులు, అచల అనేటటువంటి కూతురు వీళ్లు జన్మించారు. ఇక రెండో వాడున్నాడు సుమాలి, అతడు కేతుమతిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకర్ముడు, ధూమ్రాక్షుడు, దండు, సుపార్శుడు, సంహలాది, ప్రగసుడు, భాసకర్ణుడు అనేటటువంటి కుమారులు. వీళ్లు కాకుండా పుష్పోత్కట, కైకసి, కుంభీనసి అనేటటువంటి ముగ్గురు కుమార్తెలు కూడా పుట్టారు. ఇక మూడో వాడున్నాడు మాలి, వాడు వసుధ అనేటటువంటి అమ్మాయిని మూడో అమ్మాయిని చేసుకున్నాడు. వీళ్ళకి అనలుడు, అనిలుడు, హరుడు, సంపాతి అనేటటువంటి కుమారులు కలిగారు. ఈ నలుగురే తర్వాత కాలంలో విభీషణుడికి మిత్రులుగా ఉన్నారు. సరే, ఈ రకంగా వీళ్లు తమ యొక్క సంతానంతో చాలా సుఖంగా ఉంటూ ఈ మాల్యవంతుడు సుమాలి మాలి వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మ దగ్గర నుంచి వరాలు తీసుకున్నారు కాబట్టి అసలే వీళ్ళు మహాబలవంతులు. అందులో వరాలు కూడా పుచ్చుకున్నటువంటి వాళ్ళు, వరబలం కూడా ఉన్నది వీళ్ళకి. దాంతో వీళ్ళందరూ కూడా బాగా గర్వించి దేశాలన్నీ కూడా నాశనం చేయటం మొదలుపెట్టారు. మదంతో ఎదురు లేదు అనేటటువంటి మదంతో ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అలా బహువిధాలుగా వీళ్లు పెడుతూ ఉన్నటువంటి బాధలన్నీ పడుతూ ఉన్నటువంటి దేవతలు మునులు అందరూ కూడా వీళ్లు జగాలన్నీ సృష్టించి వాటిని పోషించేటటువంటి వాడు, సంహరించేటువంటి వాడు అంటే సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఈశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్లారు. ఓ పరమేశ్వర, సుకేశుడి యొక్క కుమారులు ఉన్నారు వాళ్లు మాల్యవంతుడు సుమాలి మాలి, వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు, నీకు తెలుసు. బ్రహ్మదేవుడేమో వాళ్ళకి వరాలిచ్చాడు, ఆ వరబలంతో మరీ బలవంతులైపోయారు, లోకాలన్నీ కూడా అల్లకల్లోలం చేసేస్తున్నారు. వీళ్లు మా ఆశ్రమాలన్నీ కూడా పాడు చేస్తున్నారు, మమ్మల్ని దిక్కులేనటువంటి వాళ్ళనిగా చేసేస్తూ ఉన్నారు. స్వర్గాన్ని ఆక్రమించారు, దేవతలనేమో స్వర్గం నుంచి వెళ్లగొట్టేశారు. నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే సూర్యుణ్ణి, నేనే అగ్నిని, నేనే వరుణుణ్ణి అని అన్ని తామేను అని చెప్పేసి అలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఓ మహానుభావ, వీళ్ల యొక్క క్రూర కర్మలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుచేత నువ్వు ఏదో ఒక రూపంలో, ఒక ఉగ్ర రూపంతో అవతరించి వాళ్ళ ముగ్గురిని కూడా చంపేయాలి, లేకపోయినట్లయితే లోకాలు రక్షించబడవు, కాబట్టి లోకాలను రక్షించేటువంటి బాధ్యత నీదేను, నువ్వు రక్షించవలసింది అని వేడుకున్నారు.
వాళ్ళ మాటలన్నీ కూడా విన్నాడు శివుడు. విని, దేవతలారా, మీరు చెప్పినటువంటి చాలా బాగుంది, అయితే ఇక్కడ ఒక్క మాట వినండి. మీరు వీళ్ళ యొక్క తండ్రి సుకేశుడు, ఆ సుకేశుడిని నేను పెంచాను, నా చేతుతో నేను పెంచాను, కాబట్టి వాడు నా కుమారుడు వాడు. అందుకని ఆ సుకేశుడి యొక్క కుమారులైనటువంటి వీళ్ళని నేను సంహరించలేనది నా వల్ల కాదు. అయితే మీ కష్టాలు పోగొట్టాలి, మీ కష్టాలు పోయేటటువంటి మార్గం ఇంకోటి నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి, సావధానంగా వినండి అన్నాడు. ఇక్కడి నుంచి మీరు సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి. ఆ విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మాయ చేసి వీడు ముగ్గురిని కూడా చంపేస్తాడు, మీకేం అనుమానం లేదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ముగ్గురు కూడా ముందు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అన్నాడు.